డౌట్ ఏంటి? ఎక్కడి నుంచి ఏ ఊర్లో ఉన్నారు మీరు? యాక్చువల్లీ మాది హైదరాబాద్. ఓకే అండి. ఇప్పుడు మేము ప్రస్తుతం సింగపూర్ లో నుంచి మాట్లాడుతున్నాము. మేము మీ న్యూస్ ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం. షార్ట్ సెల్లింగ్ ఎలా చేయాలని అడిగాను. యాక్చువల్ గా ఇంటర్డే లో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ట్రేడర్ లాగా. అయితే మేము మధ్య మధ్యలో ఎస్ఐపి లాగా చేస్తున్నాము ఇన్వెస్ట్మెంట్ కూడా. వెరీ గుడ్, కంటిన్యూ చేయండి, ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేయండి. కోవిడ్ టైమ్స్ చాలా కేర్ఫుల్ గా ఉండండి, సింగపూర్ లో కూడా కొంత స్ప్రెడ్ అయింది డిసీజ్. గుడ్ మార్నింగ్, హైజెన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో అదే అద్భుతమైన స్పందన మన TV5 టీం ఏం నిర్వహించినా, ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా కూడా ఒక ఎక్సలెంట్ రెస్పాన్స్ అనేది వ్యూవర్స్ నుంచి లభించడం అనేది పరిపాటి, మనకు అలవాటైన విషయమే. ఈసారి నిన్న ఆదివారం ఉదయాన్నే మనం నిర్వహించిన వెబినార్కి కూడా ఇటువంటి ఒక చక్కటి రెస్పాన్స్ మనకు ఎదురైంది. సో ద పవర్ ఆఫ్ TV5 టీం మరొకసారి నిరూపితమైంది. అండ్ వెబినార్స్ అంటే ఏదో 50 మంది, 60 మంది, 70 మంది, మ్యాక్సిమం 100 మంది హాజరవుతుంటారు. నిన్నటి మన వెబినార్కి 200 మంది, ఏ నేషనల్ ఛానల్ ఇటువంటి వెబినార్స్ నిర్వహించినా కూడా ఇంతమంది హాజరు కావడం అనేది అసంభవం, అసాధ్యం. సో మనం అది సంభవం అని నిరూపించి చూపించాం. సో అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ, TV5 ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. సో ఎటువంటి అభిమానాన్ని మా టీం పట్ల, మాకున్న క్రెడిబిలిటీని ఎప్పటికప్పుడు మీరు నిరూపిస్తూ ఉండడం అనేది చాలా చాలా మేము మీకు రుణపడి ఉండే అంశం. ఇది మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వెబినార్స్ మరొక 10 వారాలు కంటిన్యూ అవుతాయి కాబట్టి అన్ని వెబినార్స్కి ఇటువంటి స్పందననే మీరు అందిస్తారని ఆశిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఇక మార్కెట్స్ పరిస్థితికి వస్తే, ఆక్స్ఫర్డ్ COVID-19 వ్యాక్సిన్ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి. సో ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయన్న ఒక ఉత్సుకత, కుతూహలం గ్లోబల్గా కనిపిస్తోంది. సో ఎటువంటి ఈ వ్యాక్సిన్ స్పందన, అంటే ఫేజ్ వన్ ట్రయల్స్ వాళ్ళవి, అంటే ఇంతకుముందు మనం మోడర్నా ఫేజ్1 ట్రయల్స్ విజయవంతం కావడం చూసాం. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ నుంచి ఆస్ట్రాజెనకా, ఆక్స్ఫర్డ్ కాంబినేషన్, సో వీళ్ళ వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేసింది ఈ ఫేజ్ 1 ట్రయల్స్ అనేది తేలబోతోంది. ఈ నేపథ్యంలో కొంత గ్లోబల్గా మనకు, ఎందుకంటే చాలా ర్యాంపెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ COVID-19 డిసీజ్ అనేది మనకు అమెరికాలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అమెరికాలో ఈ నగరం ఆ నగరం అనేవి లేదు, ఫ్లోరిడా నుంచి, టెక్సాస్ నుంచి, కాలిఫోర్నియా నుంచి, ప్రతి చోట కూడా చాలా వేగంగా విస్తరిస్తూ ఎంతోమందిని బలికొంటూ ఉంది. సో దీని ప్రభావం ఈక్విటీ మార్కెట్స్ మీద కనిపిస్తుంది. అయితే మరోవైపు లిక్విడిటీ డ్రైవ్ చేస్తుంది కాబట్టి మనకు గ్లోబల్ మార్కెట్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉదయం మన పరిస్థితి ఎలా ఉందని చూస్తే, షాంఘై, హ్యాంగ్సెంగ్, ఈ రెండు కూడా ఓపెనింగ్ వీక్గా ఉంది, బట్ ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చేసాయి. సో నికే ఇంకా కొద్దిగా నష్టాల్లో ఉంది. సో ఏషియాలో మిక్స్డ్ క్యూస్ కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతోంది. సుమారుగా 200 మూవింగ్ యావరేజ్ సమీపంలో 10,870 ప్రస్తుతం మనకు కనిపిస్తున్న 200 మూవింగ్ యావరేజ్, కానీ ఎస్ఎక్స్ నిఫ్టీ ఇప్పుడు 10,905, మార్నింగ్ అరౌండ్ 60-70 పాయింట్స్ నష్టంతో ఉంది, ఇప్పుడు 25 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో వీకెండ్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి మనకు. 1, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q1 రిజల్ట్స్ వచ్చాయి, చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి. కోవిడ్ పరిణామాలను ఏమాత్రం పట్టించుకునే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q1 రిజల్ట్స్ ఉండడం చూస్తున్నాం మనం. సో 20% లోన్ గ్రోత్, అలాగే ఓన్లీ 9% ఆఫ్ దియర్ లోన్ అండ్ ఎర్నింగ్స్లో 20% గ్రోత్ అనేది మనం చూస్తున్నాం. 80% ఆఫ్ ఎర్లియర్ ప్రీవియస్ బిజినెస్లో 80% ఇప్పుడు ఆల్రెడీ ప్రీ కోవిడ్ లెవెల్కి వచ్చేసింది. అండ్ ఆదిత్యపురి ఎవరైతే చైర్మన్ గారు కంపెనీ MDగా రిటైర్ అవుతున్నారో, బ్యాంక్ MDగా, ఆయన స్థానంలో సక్సెసర్ గురించిన కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ పర్సన్నే, ఒక 25 సంవత్సరాల నుంచి బ్యాంక్తో ఉన్న వ్యక్తినే మళ్ళీ MD అండ్ CEOగా నియమించబోతున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ బ్యాంకుకి సంబంధించిన పాజిటివ్ అంశాలు. సో ఈ మధ్య HDFC బ్యాంక్ అఫ్కోర్స్ లాస్ట్ ఫ్రైడే బాగా పెర్ఫామ్ చేసింది, బట్ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేసింది. దాంతో బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ వెయిటేజ్ HDFC బ్యాంక్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో HDFC బ్యాంక్ పెర్ఫామ్ చేయడం ప్రారంభిస్తే మేబీ కోటక్ బ్యాంక్, ICICI ఇలాంటివి కూడా కొంత క్యాచప్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు బ్యాంక్ నిఫ్టీ ఏం చేయబోతోంది ఈ వారం నుంచి అనేది ఒక కీలకమైన మనం గమనించాల్సిన అంశం. ఎందుకంటే మార్కెట్ లీడర్షిప్ అనేది ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్టాక్ తీసుకుంటుంది. అంతకుముందు రిలయన్స్ తీసుకుంది,
మొన్న లాస్ట్ వీక్లో ఇన్ఫోసిస్ తీసుకుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడర్షిప్ రోల్ తీసుకోవడం ప్రారంభిస్తుంది అన్న నమ్మకం రిజల్ట్స్ తర్వాత మనకు కుదురుతోంది. కాబట్టి ఇవన్నీ మనం గమనించాల్సిన అంశాలు. అండ్ ఒక్కొక్క సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది. ఐటీ ఈజ్ నౌ ది ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్. ఫార్మా గత కొంతకాలంగా ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్గా కొనసాగుతుంది. అలాగే ఇండివిజువల్ స్టాక్స్ లైక్ లీవర్ కావచ్చు, బ్రిటానియా కావచ్చు, ఇలాంటి స్టాక్స్ అన్నీ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో లీడర్షిప్ అలా ఒక్కొక్క స్టాక్ తీసుకొని ముందుకు నడిపిస్తున్న ఈ నడకకి ఏదైనా బ్రేక్ పడుతుందా అన్నది అందరిలోనూ ఉన్న సంశయం. కానీ ప్రస్తుతానికి లిక్విడిటీ అపరిమితంగా వస్తుంది కాబట్టి అంతగా పెద్దగా మనం చిన్న చిన్న కరెక్షన్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు అనేది మనకు అనిపిస్తున్న అంశం. కాబట్టి లెట్స్ ఆస్ ది ఎనలిస్ట్ అబౌట్ దేర్ రియాక్షన్, దేర్ రెస్పాన్స్. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో చాలా హ్యూజ్ రిటైల్ రెస్పాన్స్ మనకు కనిపిస్తుంది మార్కెట్స్లో. చాలా కొత్త ఇన్వెస్టర్స్ చాలామంది నిన్న కూడా మనం ఈనాడు పత్రిక హెడ్లైన్స్లో చూసాం. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మార్కెట్స్లోకి జోరుగా వస్తున్నారని మన వెబినార్ కూడా దీన్ని నిన్న నిరూపించింది. రాజేంద్ర గారి టెక్నికల్ సెషన్ వచ్చే వారం మీరు ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన వెబినార్తో కూడా మనం శ్రీకారం చుట్టబోతున్నాం. మీరు ఆ తర్వాత బాలాగారు, ఆ తర్వాత సుందర్రాజా గారు, ఇలా అందరూ మన అనలిస్ట్ అందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు. మీరు ఎలా చూస్తున్నారు ఈ ట్రెండ్ని? డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్ ఉండిందండి. ఎందుకంటే ఎప్పుడైతే లాక్డౌన్ ఉండిందో స్పేర్ టైం అనమాట ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ఉన్నప్పుడు కూడా చాలా మంది యంగ్ ఇన్వెస్టర్స్ కి ఛాన్స్ దొరికింది. కాబట్టి వాళ్ళందరూ కూడా కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేయటము, ఇటు అవగాహన పెంచుకుని మార్కెట్ లో పార్టిసిపేషన్ చేయటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు ఒక దశాబ్దానికి హైయెస్ట్ రీటైల్ డెలివరీస్ కూడా వెళ్ళటం అనమాట. మార్కెట్ రిపోర్ట్స్ కూడా చూస్తే, ఎక్స్చేంజ్ రిపోర్ట్స్ కూడా చూస్తే అర్థం. కాబట్టి క్లియర్లీ దిస్ ఈస్ క్లియర్ టు స్టే, ఒక న్యూ జనరేషన్ హ్యాస్ ఎంటర్డ్ ద మార్కెట్ అనమాట. ఈ లాక్డౌన్ టైం, ఈ కోవిడ్ టైం అప్పుడు యూ కెన్ కాల్ దెమ్ కోవిడ్ జనరేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనొచ్చు. వీళ్ళందరూ పార్టిసిపేషన్ డెఫినెట్లీ విల్ బి వేర్ ఫర్ నెక్స్ట్ వన్ డికేడ్ క్లియర్ గా అనమాట. అన్లెస్ అనదర్ మేజర్ ఈవెంట్ ప్రపంచాన్ని కుదిపేసే వరకు దీస్ పీపుల్ విల్ బి కంట్రోలింగ్ ద మార్కెట్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి అని ఉంటాం. యూఎస్ లో కూడా చూసాం, రాబిన్ హుడ్ అనేది జీరో బ్రోకరేజ్ కంపెనీకి ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చి అక్కడ స్పెక్యులేషన్ ఏ విధంగా చేస్తున్నారు, టెస్లా లాంటి కాస్ట్లీ స్టాక్స్ లో కూడా ఎట్లా డబుల్ చేస్తున్నారు అనేది కూడా చూసాం. ఇట్స్ గ్లోబల్ ఫినామినా. ఇండియా కూడా ఇమ్యూన్ కాదు. మన ఇండియన్ పాపులేషన్, ఇండియన్ పబ్లిక్ అందరూ కూడా అనమాట ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. దిస్ ఈస్ క్లియర్ టిస్టింగ్. ఇన్ఫాక్ట్ 3 weeks బ్యాక్ దీని గురించి ఒక లీడ్ ఆర్టికల్ నేను ఒక ఇంగ్లీష్ పేపర్ లో రాశాను. మన హైదరాబాద్ బేస్డ్ హన్స్ పేపర్ లో రాయటం కూడా జరిగింది. అంటే అదే గ్రూప్ కూడా అవుతాను. క్లియర్ గా మనం మార్కెట్స్ వస్తే కనుక 5 వారాలు కంటిన్యూస్ గా పెరగటం. అయితే గత వారంలో ఒకటి కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే, బ్రాడర్ మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేసి ఫ్రంట్ లైన్ ఇండెక్సెస్ ముందుకెళ్ళినా కూడా దాదాపు 1.16% ఇటు నిఫ్టీ, ఇటు బిఎస్సి కూడా 1.24% అట్లా పెరిగినా కూడా ఇటు మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఇన్ఫాక్ట్ నెగిటివ్ లో క్లోజ్ అయింది గత వారం చూసి. కాబట్టి కొంచెం అప్రమత్తతగా ఉన్నారు, కాషన్ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్స్ కానీ ఇటు ఓల్డ్ టైమర్స్ కానీ అని కూడా క్లియర్లీ అర్థమవుతుంది అనమాట. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనే మూడ్ లో కూడా లేరని కూడా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ శుక్రవారం నాడు కూడా మార్కెట్ చూస్తే మనం చెప్పినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒక ర్యాలీ లీడ్ చేసింది ఆ రోజు. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఎస్సీఎల్ ఇన్ఫాక్ట్ మార్నింగ్ మనం షో లెక్క చెప్పాం లీడ్ చేస్తాయి అని చెప్పేసి. అయితే గత వారం ఐటీ స్టాక్స్ ఏదైతే కనుక సెక్టర్ రొటేషన్ లో మంచి రిజల్ట్స్ రావటం వలన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ దగ్గర నుంచి మార్కెట్స్ నిలబెట్టినాయో, ఈ వారం మోస్ట్ ప్రాబబ్లీ ఫైనాన్షియల్స్ కెన్ మేక్ కమ్ బ్యాక్ అని చెప్పేసి తెలుస్తాం. ఎందుకంటే వీకెండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ చూసాము, లోన్ గ్రోత్ బాగుంది, డిపాజిట్ గ్రోత్ బాగుంది. అదే ఇప్పుడు ఈ వారం మేజర్ బ్యాంక్స్ ప్రైవేట్ ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్బిఎఫ్సి మేజర్ బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆర్ స్లైట్లీ అవుట్ పర్ఫార్మింగ్ రిజల్ట్ ఇచ్చినా కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎనీ డిసప్పాయింట్మెంట్ ఉంటే కనుక సెక్టార్ లగాడ్ కూడా కావచ్చు. కాబట్టి ఆ భయ ఆ ఫియర్ కూడా కొంచెం ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే మార్కెట్ లో లిక్విడిటీ ఎంత ఎక్కువ ఉంది అంటానికి నిదర్శనం భారత్ బాండ్ ETFs ఇష్యూ మనం చూస్తే ఓవర్ 3 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. 10,000 crore కలెక్షన్ చాలా ఈజీగా వచ్చేసింది వాళ్ళకి. అందుకని చెప్పేసి అనమాట ఇంత లిక్విడిటీ మార్కెట్ లో ఉన్నప్పుడు నేను అనుకోవటం ఎఫ్ఐఐస్ అమ్మిన జూలైలో ఇప్పటి వరకు దాదాపు 9,000 crore అమ్మారు ఎఫ్ఐఐస్. బట్ జూలై అంతా కూడా మార్కెట్ ఇప్పటి వరకు పెరగటమే చూసాం మనం యూకాన్ వీక్ చూస్తూ ఉంటే. కాబట్టి ఓవరాల్ గా ఇట్ ఈస్ స్టిల్ బై ఆన్ డిప్స్ అని చెప్పేసి మార్కెట్ అంటాను.
ఓన్లీ బిగ్గెస్ట్ కన్సర్న్ మార్కెట్స్ ఇప్పుడు చూస్తాం ఏంటంటే కోవిడ్ కేసులు ఈ సెకండ్ వేవ్ ఎంత పైకి వెళ్తుంది ఎంత ఎక్కువ అవుతుంది అండ్ వ్యాక్సిన్ పైన ఆల్ సడన్ యూఎస్ నుంచి ఆప్టిమిజం ఏంటంటే ట్రంప్ గారే ఎలక్షన్ కంటే ముందే వ్యాక్సిన్ లాంచ్ అయ్యేటట్టు చూస్తారు అని చెప్పేసారు. ఆ హోప్ ఒకటి కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంది. కాబట్టి ఇట్స్ ఎన్ వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ అండ్ వ్యాక్సిన్ అండ్ ఇది అండ్ స్పెక్యులేషన్ లో మాత్రం డెఫినెట్లీ కొంచెం కేర్ఫుల్ గా ఉండమంటాను. బీ ప్రిపేర్డ్ ఫర్ వాలటిలిటీ, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకునే ట్రేడ్ చేయాల్సి వస్తుంది అండ్ ఇరేషనల్ ఎగ్జిబిరెన్స్ ఈ టైం అప్పుడు చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసాను. ఓకే అండి. సో పొద్దున్నే లేవగానే మనం వాట్సాప్ మెసేజెస్ లేకపోతే ఫేస్బుక్ పోస్ట్ లేకపోతే ట్విట్టర్ పోస్ట్ వీటిని చూడటంతో మన దినచర్య ప్రారంభమవుతోంది ఈ మధ్య ఇటీవలి గత కొద్ది సంవత్సరాలుగా. అయితే సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా అనేది ఎటువంటి నియంత్రణ అడ్డు అదుపు లేని మీడియా. సో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పోస్ట్ చేసే అధికారం స్వేచ్ఛ ఇచ్చిన మీడియా ఇది ట్రెడిషనల్ మీడియాకి భిన్నంగా. సో ఇక ఇది ఎటువంటి దుష్పరిణామాలకు దుష్ఫలితాలకు దారితీస్తుందో మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. ఎవరిని విడిచిపెట్టడం లేదు వీళ్ళు బతుకున్న వాళ్ళతో పాటు. కీర్తిశేషులను కూడా ఏమాత్రం విడిచిపెట్టలేదు. కీర్తిశేషులు స్వర్గీయ పుణ్యలోకాలకు వెళ్ళిన అమరగాయకులు, అజరామర గాయకులు మొహమ్మద్ రఫీ గారి డాటర్కి సంబంధించి నిన్న వన్ ఆఫ్ ది నేను ఒక మా ఎంబీఏ గ్రూప్లో ఒక ఫ్రెండ్ పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి సారాంశం అంటే మొహమ్మద్ రఫీ గారి అమ్మాయి శ్రీకృష్ణ డివోటీగా మారిపోయిందట. ఆవిడ పాడుతున్న భజన్స్కు పాటలకు విపరీతమైన డిమాండ్ లభిస్తుంది అంటూ చెప్పడం జరిగింది. సో వెంటనే అది ఎంతమాత్రం నమ్మశక్యంగా లేదా వీడియోని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సో వెంటనే గురుదేవులు బాలు గారిని ఇమీడియట్లీ క్లారిఫికేషన్ అడిగాను, ఏంటి సార్ ఇది నిజమేనా అంటే ఎంతమాత్రం నిజం లేదండి, ఇదంతా కూడా సోషల్ మీడియా అభూత కల్పన సృష్టి అంటూ ఆయన వెంటనే దాన్ని నా విజ్ఞప్తిని ఎప్పుడు ఆయన మన్నిస్తారు, వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. తక్షణమే నేను అడిగిన తడవగా క్లారిఫికేషన్ ఇచ్చేందుకు వారికి కృతజ్ఞతలు. ఒకసారి అసలు ఏంటి ఆ పోస్ట్ ఒకసారి చూద్దాం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ. ఈ అమ్మాయికి రఫీ గారి పిల్లలకి సంబంధమే లేదు. ఇలాంటి ఎన్ని 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 దొంగతనమైనటువంటి వీడియోలు పెడుతున్నారు ప్రతి వాళ్ళని. మధ్యలో ఉన్న వాళ్ళిద్దరూ రఫీ గారి అమ్మాయిలు, అవతలున్న అతను చిన్నావిడ కొడుకు. సో అది మనం సోషల్ మీడియా, ట్రెడిషనల్ మీడియా ఎందుకు ఇప్పటికీ ఇంకా ట్రెడిషనల్ మీడియా మనగలుగుతోంది, మా టీవీ ఛానల్ కానీ దినపత్రికలు కానీ ఇంకా ఎందుకు మనగలుగుతున్నాయంటే కేవలం ఇటువంటి దుష్ప్రచారాల వల్లనే. సో క్రెడిబుల్ మీడియా అనగానే మనం ఇట్లాంటివి ఏదో పోస్ట్ కనిపించినప్పుడు, మొన్న జానకమ్మ గారిని చంపేశారు ఒక మీడియాలో, మన అపూర్వ గాయని చక్కటి మధుర గాయని వారిని కూడా కీర్తిశేషణలు చేసేసారు ఆవిడ బ్రతకుండగానే. సో అటువంటి దరిద్రం అంతా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ మధ్య మీడియాలో నాతో పాటు ఎంతోమందికి మొట్టమొదటి అన్నం ముద్ద పెట్టిన వ్యక్తి రామోజీరావు గారు ఈనాడు పత్రిక మూసివేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి, రూమర్స్ వచ్చాయి. సో అదే కనుక జరిగితే ఇక అంతకంటే దౌర్భాగ్యం మరొకట్లేదు. తెలుగు భాషని బ్రతికిస్తున్న దినపత్రికలు, అందులో అగ్రశ్రేణిలో ఉండే దినపత్రిక ఈనాడు, ఆయన రామోజీరావు గారు తెలుగు భాష కోసం ఎటువంటి సేవలు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన అంశం. సో ఇవన్నీ ఇటువంటి మీడియా సంస్థలు 10 కాలాల పాటు బ్రతికేలా ఉండడం చూడటం మన బాధ్యత. సో లెట్ అస్ ఆల్ బై న్యూస్ పేపర్స్, వాచ్ టీవీ ఛానల్స్, మీకు ఇష్టం వచ్చిన ఛానల్, మీ భావజాలానికి అనుగుణంగా ఉండే న్యూస్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో అయితే ఆ గొడవే లేదు, అన్ని ఛానల్స్ మనకు వినోదాన్ని పంచుతూ ఉంటాయి. కాబట్టి వీటిని అన్నింటినీ బ్రతికించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అండ్ లెట్ లాంగ్ లివ్ మీడియా. చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బీఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కొంతమంది ఈ ఇటీవల తరచుగా అడుగుతున్నారు ఎయిర్టెల్ డిటిహెచ్ సబ్స్క్రైబర్స్, ప్రత్యేకించి కొన్ని మెయిల్స్ కూడా మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇందులో. అలాగే నిన్నటి వెబినార్లో కూడా ఒకళ్ళిద్దరు అడగటం జరిగింది ఎయిర్టెల్ డిటిహెచ్లో టీవీ 5 వస్తుందా, ఏదైనా ఇబ్బంది ఉందా అని. సో ఏమి ఇబ్బంది లేదండి, నిరంతరాయంగా చక్కగా ప్రసారం కాబోతోంది. వాళ్లతో ఆ సంస్థతో మాకున్న చట్టబద్ధమైన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రెన్యూ చేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుంది. అంతకుమించి ఏమి విషయమేమి లేదు. తప్పకుండా ఎటువంటి అంతరాయం లేకుండా టీవీ 5 ప్రసారాలు ఎయిర్టెల్ డిటిహెచ్తో పాటు అన్ని డిటిహెచ్ నెట్వర్క్స్లోనూ, అలాగే అన్ని కేబుల్ నెట్వర్క్స్లోనూ
నిరంతరాయంగా ప్రసారం అవుతాయి. మీ అభిమాన ఛానల్ని అందరూ నిరంతరాయంగా వీక్షించే సదుపాయం అవకాశం ఉందని ఈ సందర్భంగా అందరికీ ఒకసారి మనవి చేస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో మీరు ఈ మధ్య అఫ్ కోర్స్ మనం పివైటీకి రికమెండ్ చేసిన స్టాక్స్ని బయటికి రివీల్ చేయం మనం, కానీ ఈ కార్యక్రమంలో కానీ వన్ ఆఫ్ ది కార్పొరేట్ డెవలప్మెంట్స్ ఎంఎండ్ఎం ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ చాలా అట్రాక్టివ్గా నిన్న బోర్డు మీటింగ్లో వాళ్ళు ఈ డిసైడ్ చేయడం జరిగింది. 50 రూపాయలకే రైట్స్ ఇష్యూలో 1:1 నిష్పత్తిలో షేర్స్ కేటాయిస్తూ ఉంటున్నారు. ఎలా చూడాలి దీన్ని షేర్ హోల్డర్స్ కావచ్చు, ఆర్ రేపు 23rd రికార్డ్ డేట్ అంటున్నారు కాబట్టి ఈలోగా ఎవరైనా రైట్స్ ఇష్యూకి అప్లై చేసే ఉద్దేశంతో కొనుక్కోవచ్చా? యా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ మినీ బోనస్ అని చెప్పాలండి. గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, ఎందుకంటే కొన్ని పెడిగ్రీ ఉన్న ఎన్బిఎఫ్సీ ఎస్పెషలీ ఎంఎండ్ఎం ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రూప్, ఎక్సలెంట్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ అది. కాబట్టి ఎంఎండ్ఎం ఫైనాన్స్ ఒక మినీ బోనస్ ఇష్యూ రూపంలో ఈ రైట్స్ ఇష్యూ అనేది వాళ్ళు ప్రకటించారు. ఐ థింక్ డెఫినెట్లీ వన్ కెన్ బై అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 200-210 రూపీస్ ఈజ్ ద కరెంట్ ప్రైస్. కాబట్టి వాళ్ళది రూరల్ ఫోకస్ కూడా ఎక్కువ ఉంది, దే ఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ట్రాక్టర్స్ ఇన్ ఇండియా. అదే కాకుండా వాళ్ళు మైక్రో ఇరిగేషన్ లో కూడా ఉన్నారు త్రూ మహీంద్ర ఈసీసీ అనేది. అండ్ డెఫినెట్లీ మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్స్ వాళ్ళు గతంలో కూడా రూరల్ ఫోకస్ ఎక్కువ ఉన్న ఎన్బిఎఫ్సీ, అండ్ ఇట్స్ ఎ వర్సటైల్ అండ్ డైవర్సిఫైడ్ ఎన్బిఎఫ్సీ. కాబట్టి డెఫినెట్లీ వన్ కెన్ గో అవుట్ అండ్ బై విత్ వ్యూ టు సబ్స్క్రైబ్ టు ద రైట్స్ ఇష్యూ ఆల్సో. అలాగే మనం గతంలో చోళమండలం కూడా చెప్పడం జరిగింది. సో ఇలా పెడిగ్రీ ఉన్న ఎన్బిఎఫ్సీస్ కూడా, అంటే మనకి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ రిజల్ట్స్ ఈజ్ ద ఫస్ట్ అనుకోండి, అండ్ కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ, బజాజ్ ఇటువంటి ఏవైతే డీసెంట్ కరెక్షన్ ఉన్నాయో డీపీ డెఫినెట్లీ సర్వైవ్, ఎందుకంటే వాళ్ళకి క్యాపిటల్ వేజ్ ఎవర్ ఏ ప్రాబ్లం. కాబట్టి ఎప్పుడైతే క్యాపిటల్ వేజ్ చేసి బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్తెన్ చేసుకుంటారో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో, తప్పకుండా అటువంటి స్టాక్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ షుడ్ బై అనే చెప్తానండి. థ్యాంక్ యూ బాలగారు, ఈ వారం మీరు ఇచ్చే రికమెండేషన్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. అండ్ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి ఎటువంటి ఫ్రెష్ వీక్ రికమెండేషన్స్ మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి ట్రేడింగ్ సంబంధించి? ఐ థింక్ మనకి ఫ్రైడే రోజు బ్రేక్అవుట్ అయితే రావటం చూసామండి, ఫ్రెష్ బ్రేక్అవుట్ నిఫ్టీలో. సో ఎప్పుడైతే ఇది 10,894 అబౌవ్ క్లోజ్ అయిందో, మేబీ 11,036 నుంచి 11,197 దాకా అప్సైడ్ లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. బట్ ఇది సస్టైన్ అవుతుందా అనేది ప్రాబ్లీ ఈ రోజు రేపు చూడాలి, ఎందుకంటే అగైన్ థర్స్డే మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి వొలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 10,551 అబౌవ్ ఉన్నంత కాలం మేబీ 11,200 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఎవరికైతే ఉన్నాయో 10,755 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఫ్రెష్ ఎంట్రన్స్ ఎవరన్నా ఎంటర్ అవ్వాలి అంటే కనుక మేబీ ఒక 70-80 or 100 పాయింట్స్ కరెక్షన్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న కొంచెం ఫ్రైడే రోజు అవుట్ పర్ఫార్మెన్స్ కొద్దిగా కనపరిచింది, బట్ ఏదైనప్పటికీ 22,400 అబౌవ్ క్లోజ్ అవుతుంది, దీనికి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం లాస్ట్ వీక్ కూడా చెప్తున్నాం కంటిన్యూస్లీ బయ్ ఆన్ డిప్స్ మార్కెట్ టైప్ కానీ. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 21,036 మనం ఆ లెవెల్ చెప్పాం, ఐ థింక్ థర్స్డే రోజు రావటం చూసాం అది. సో అలాంటి ఫాల్ ఏదైనా వచ్చినప్పుడు 400 పాయింట్స్ అక్కడ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. ఉన్న పొజిషన్ మాత్రం 21,300 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అండ్ 22,400 దాటింది అంటే కనుక స్వింగ్ హై ఏదైతే ఉందో 23,080 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ ఫినాన్షియల్ స్పేస్ కొద్దిగా బయింగ్ రావటం చూసాం అంటే ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ ప్రాబ్లీ ఈ స్టాక్ ఇంకొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో స్వింగ్ హై 3,419, సో 120-130 రూపీస్ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ బజాజ్ లో కనిపిస్తుంది. మేబీ 50 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. రైట్, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. విజయలక్ష్మి మెయిల్ పంపించారు, ఎస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో అప్లై చేశారట, కానీ ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఇంకా పడుతుంది అంటున్నారు, ఈ టైంలో ఇంట్రాడే సెల్లింగ్ చేయొచ్చా? సో మీరు ఎఫ్ఓలో అప్లై చేయడానికి ఇంట్రాడే సెల్లింగ్ చేయడానికి ఏమీ సంబంధం లేదండి, సో బోత్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సేమ్ కౌంటర్. సో ఏంటి రాజేంద్ర గారు, ఇంట్రాడేలో ఎస్ బ్యాంక్ సెల్ చేయొచ్చా? ఫ్రెండో లో లేని స్టాక్ అండి, ఇంట్రాడే లో సెల్ చేస్తే అగైన్ మీ 3:30 మీ పొజిషన్ క్లోజ్ చేయాలి. సో వి డోంట్ నో దాని రియాక్షన్ ఎప్పుడు ఉంటుంది. వన్స్ షేర్స్ అన్ని అలాట్ అయినాక, షేర్స్ డీపీ అకౌంట్ వచ్చినాక మేబీ సెల్లింగ్ వస్తే రావచ్చు. టు బి ఆన్ సేఫర్ సైడ్ రిస్క్ ఉంటుందండి, మీరు ఇన్ కేస్ వాంట్ టు టేక్ రిస్క్ మేబీ ఇంట్రాడే సెల్ చేసి 320-325 కవర్ చేసుకోవాలి పొజిషన్ అగైన్ నెక్స్ట్ డే. సో మీరు సెల్లింగ్ అనేది ఎవ్రీ డే కంటిన్యూ చేస్తూ ఉండాలి, అండ్ 3:30 కల్లా మీరు ఒకసారి పొజిషన్ అయితే క్లోజ్ చేయాలి. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. హలో
యా మీ పేరండి? రాజేష్ అండి. విజయనగరం నుంచి. గుడ్ మార్నింగ్ అసంత గారు. మార్నింగ్ అండి, అడగండి రాజేష్. రెండు డౌట్స్ ఉన్నాయండి. టైటానిక్ స్టీల్స్ 340 ఉన్నాయి, ముంజల్ షోవా 170 ఉన్నాయి, అది యావరేజ్ చేసుకోవచ్చా, లాస్ట్ బుక్ చేసుకోవచ్చా? ఐఆర్సిటిసి అండ్ వెంకీస్ ఇండియా సెంటర్ అవ్వచ్చా? ఫస్ట్ అడిగిన స్టాక్ ఏంటి? ముంజల్ షోవా కాకుండా కళ్యాణి స్టీల్స్ అండి, 340 ఉన్నాయి. కళ్యాణి స్టీల్, ఓకే. సో కుటుంబంలో కళ్యాణి స్టీల్ 340 ముంజల్ షో 170 ఉన్నాయి, ఏం చేయొచ్చు రెండు? డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ మాత్రం బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. బట్ ఏంటంటే సెక్టార్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, లైక్ ఆటో కాంపోనెంట్స్ ముంజల్ షోవా షాక్ అబ్జార్బర్స్ ఆటో కాంపోనెంట్స్ ఇట్ సైడ్ ఉంది కాబట్టి అటు సప్లై చైన్ అదంతా డిస్టర్బ్ అవటం తోటి స్టాక్స్ మేజర్ గా అప్రిషియేషన్ అయితే ఇమీడియట్ గా కనపడలేదు. అన్లెస్ ఓవరాల్ గా సెక్టార్ రివైవల్ అంటూ ఎక్కువ అయితే సేమ్ థింగ్ విత్ కళ్యాణి స్టీల్స్. కళ్యాణి స్టీల్స్ ఎక్కువగా స్పెషల్ స్టీల్స్ చేస్తున్నాం అన్నమాట. స్పెషల్ స్టీల్స్ కంపెనీ యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను రెండు మాత్రం అయినా, ఎందుకంటే దే ఆర్ డీసెంట్ మిడ్ క్యాప్ స్టాక్స్, యూ కెన్ హోల్డ్ అన్నమాట ఫర్ రివైవల్ ఇన్ ద సెక్టర్. ఓకే. అండ్ ఐఆర్సిటీసీ వెంకీస్ ఇండియా ఇక్కడ ఎంటర్ కావచ్చా? వెంకీస్ కొనమని చెప్తానండి ఎవ్రీ డిక్లైన్ లో, ఎందుకంటే మనం చూసాం అనమాట ఇప్పుడు ప్రోటీన్ డెలివరీ ఈవెన్ మీట్ బేస్డ్ నుంచి డైరీ బేస్డ్ కన్వర్ట్ అవుతున్నాయి, చికెన్ ప్రైజెస్ హైయర్ సైడ్ ఉంటాం, ఈ కంపెనీస్ కూడా బెటర్ గా పెర్ఫామ్ చేయటం చూస్తున్నాం గ్లోబల్లీ కూడా. వెంకీస్ కెన్ బి బాట్ అండ్ హైబ్రిడ్ డిక్లైన్. ఐఆర్సిటీసీ మాత్రం మేబీ ఒక షాక్ ఉండొచ్చు రిజల్ట్స్ లో అని చెప్పేసి అనుకుంటున్నాం, ఎందుకంటే లాక్డౌన్ మూలన రైల్ మూవ్మెంట్ లేదు కాబట్టి లిటరలీ, అండ్ మెయిన్ రెవెన్యూ ఇస్ ఓన్లీ ఫ్రమ్ రైల్ బుకింగ్స్ కాబట్టి ఇన్ షార్ట్ మీడియం టర్మ్ వొలటైల్ గా ఉంది, వీక్ గానే ఉంటుంది ఐఆర్సిటీసీ అనుకుంటున్నాను. పవన్ తేజ, రిలయన్స్ ఎక్కడ ఎంటర్ కావచ్చు లాంగ్ టర్మ్ కోసం? అలాగే ఫస్ట్ సోర్స్, ఆర్త ఇండస్ట్రీస్, సైంట్, ఇవి లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్ ఏనా? బాలగారు సారీ ఒకసారి రిపీట్ చేయగలరు సార్? ఫస్ట్ సోర్స్, ఆర్త ఇండస్ట్రీస్, సైంట్, ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఐ థింక్ ఆర్తి ఇండస్ట్రీస్ అండ్ సైన్స్ కెన్ బి బాట్ అండి, ఎందుకంటే కొద్దిగా మళ్ళీ సెక్టర్ రివైవల్ అనేది మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తున్నాం. సైన్స్ వాజ్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ మంచి రిటర్న్ ఇచ్చింది, బట్ లాస్ట్ 1 or 2 years గా దే హవ్ బీన్ సబ్డ్యూడ్, కాబట్టి ఇక్కడ వాల్యుయేషన్స్ పరంగా ఐ థింక్ ఇట్స్ డీసెంట్ కంపెనీ, వన్ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. ఆర్తి ఇండస్ట్రీస్ సిమిలర్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద డీసెంట్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అండ్ ఇట్స్ అ కంగ్లోమరేట్, వాళ్ళు డిఫరెంట్ బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా చేస్తారు. సో ఈ రెండు స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ వన్ కెన్ బై. ఫస్ట్ సోర్స్ లాంటివి దిల్ బి మోర్ ఆఫ్ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ స్టాక్ అండి. సో ఫస్ట్ సోర్స్ పక్కన పెట్టి యూ కెన్ చూస్ అనదర్ స్టాక్, ఇది బేసికలీ ఐటీఈఎస్ అండ్ బీపీఓ లో ఉంది, నాట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ది బుల్ రైట్. రాజేంద్ర గారు, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ గా రిలయన్స్ ఇక్కడ కొనుక్కోవచ్చా, వెయిట్ చేయాలా? 200 rupees డిప్ వచ్చింది, ఐ థింక్ మళ్ళా కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారండి అందరూ. ఐ థింక్ యూ షుడ్ బై అండి ఫస్ట్ ఎంట్రీ పాయింట్, ఎందుకంటే 1978 కి వెళ్ళింది ఆల్రెడీ మనకి, అండ్ ఏజీఎం రోజు ఆల్మోస్ట్ 1798 దగ్గర అవుట్ ఆఫ్ చేసాం, 20-day మూవింగ్ యావరేజ్ కూడా ఎగ్జాక్ట్లీ 1798 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో 1900 నుంచి మేబీ 1700 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూసుకోవాలి, 10% ఆర్ 15% ఇక్కడ ఇమీడియట్ కావచ్చు. కంభం నుంచి రామచంద్రారెడ్డి అడుగుతున్నారు, ఐడియా షేర్స్ కొన్నారట 10.50 rupees, 5000 షేర్లు కొన్నారు, ఏం చేయొచ్చు ఇవి కుటుంబరావు గారు? హైయర్ సైడ్ కొన్నారండి ఆయన, ఎందుకంటే మనం క్లియర్లీ చెప్తాం 4 rupees అక్కడ రికమెండ్ చేసిన తర్వాత అబౌట్ 10 ఒకసారి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలండి. అండ్ ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం స్టాక్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ 8 rupees to 11 rupees రేంజ్ లో తిరుగుతుంది, ఆ 11 క్రాస్ అయ్యి బ్రేక్అవుట్ వస్తేనే సిగ్నిఫికెంట్ ఎప్రిసియేషన్ వస్తుంది, డిపెండ్స్ అప్ ఆన్ నెక్స్ట్ సుప్రీంకోర్టు హీరింగ్ ఎంత కడతారు అనేది. నిన్న కూడా 1000 crores కట్టడం చూసాం అనమాట శనివారం నాడు, కాబట్టి మేబీ ఈవెన్ ఐడియా ఇస్ డిటర్మిన్ టు స్టే ఇన్ ఇండియా అండ్ రివైవల్ కి దిశగా వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇందాక ఫస్ట్ సోర్స్ ఒకటి చెప్తా అడిగారండి, అందులో రాకేష్ జున్జున్వాలా అండ్ హిస్ వైఫ్ సిగ్నిఫికెంట్ స్టేక్ బిల్డప్ చేశారు లాస్ట్ 2 quarters లో, అది ఇట్స్ పాయింట్ టు బి నోటెడ్ అని అంట. ఓకే. మనోజ్ కుమార్ అడుగుతున్నారు, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓలు ఎలా అయ్యాయి, ఇష్యూ ప్రైస్ క్రాస్ అయ్యేందుకు స్ట్రగుల్ అవుతోంది, మీరు లోవర్ లెవెల్స్ నుంచి బాగా పెరిగిందండి అది కూడా గమనించాలి, ఇక్కడ అమ్మేసుకొని షిఫ్ట్ అవడం మంచిదా? షార్ట్ టర్మ్ అయితే ఎస్బీఐ కార్డ్స్ ఈజీగా 830-840 వరకు వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే టెక్నికల్లీ 2 companies చార్ట్స్ అన్నమాట, భారత్ ఫోర్జ్ అండ్ ఎస్బీఐ కార్డ్స్. వీకెండ్ లో చూస్తే కనుక ఎస్బీఐ కార్డ్స్ రీసెంట్ బయింగ్ ఏదైతే వచ్చిందో అది వాల్యూమ్ తోటి వచ్చింది, కాబట్టి యూ కెన్ స్టే అండ్ సెల్ అబౌ 820-830 అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. అలాగే ఒక అగ్రశ్రేణి ఫార్మా సంస్థ, లాస్ట్ వీక్ మనం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ వెబ్సైట్లో
లారస్ ల్యాబ్స్ సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మరొక అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ, ఈ కంపెనీలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇది ఫార్మా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేకపోయింది, చేయడం లేదు? సో అండ్ వాట్ ఈస్ రియల్లీ ది ఇన్సైడర్ స్టోరీ? సో దీనికి సంబంధించిన రకరకాల అంశాలను ఇవాళ మన పివైటీ మండే స్టోరీలో చూడబోతున్నాం. సో అరౌండ్ 9:30, 9:45 ఈ స్టోరీని మనం పివైటీ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ స్టోరీ టు నో వాట్స్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టాప్ ర్యాంక్ ఫార్మా కంపెనీ. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.